కవి పరిచయం. గంగాపురం మన్మత్ శర్మ గారు. ఇతను కవి పండితులు, రాజకీయవేత్త, సమాజ సేవకులు ఆయన గంగాపురం మన్మత్ శర్మ గారు. మహబూబ్ నగర్ జిల్లా కలువకుర్తి మండలం వేపూర్లో 1925లో జన్మించారు. వీరు సంస్కృతాంధ, హిందీ, ఉర్దూ భాషలలో వేద వేదాంగ విద్యలలో ప్రవేశం కలవారు. ఋగ్వేద విజ్ఞానం, దుందుబి, నదికావ్యం, పద్య, గేయ ఖండికలను రచించారు. మలికి విరామ, గోపణ అనేవి వీరి ఇతర రచనలు. అస్పృశ్యత నివారణ కోసం విశేషంగా కృషి చేశారు. అట్టడుగు వర్గాల విద్యా బోధనతో పాటు వారికి హాస్టల్ వసతి కోసం శ్రమించారు. గ్రంథాలయ, భూదాన, సర్వోదయ ఉద్యమాలలో పాల్గొన్నారు. సమాజ హితం కోసం చివరి శ్వాస వరకు పరితపించిన మహానుభావుడు. చక్కని భావం, చిక్కని భాష, సొగసైన నడకతో వీరి రచన సాగుతుంది. వీరు 1996లో స్వర్గస్థులైనారు. నెక్స్ట్ కవి బిరుదురాజు రామరాజు గారు. ఈయన తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకు గుర్తుకు వచ్చేవారు బిరుదురాజు రామరాజు గారు. వీరు 16 ఏప్రిల్ 1925 వరంగల్ జిల్లాలోని దేవనూరు గ్రామంలో జన్మించారు. పెరిగింది మడికొండలు. కవి, పరిశోధకులు, పరిష్కర్త, అనువాద రచయిత, సంపాదకులుగా ప్రసిద్ధులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగా, డీన్గా, వరంగల్లో పీజీ సెంటర్ ప్రధానాచార్యులుగా సేవలు అందించారు. శ్రీనాథుని శివరాత్రి మహాత్యమును సేకరించి పరిష్కరించారు. తెలుగు జానపద గేయ సాహిత్యం వీరి పరిశోధన గ్రంథం. చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ, తెలుగు నిఘంటవులు, శ్రీ సత్యసాయి విన్నపాలు, తెలుగు వీరుడు, వీరగాథలు, అల్లూరు సీతారామరాజు, తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్యమకారులు, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు వీరి రచనలు. 8 ఫిబ్రవరి 2014 వీరు స్వర్గస్థులైనారు. నెక్స్ట్ కవి నన్నయ్య. ఇతను 11వ శతాబ్దానికి చెందిన కవి. ఇతనికి ఆదికవి, వాగను శాసుడు అనే బిరుదులు కలవు. రాజమహేంద్రవరం రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని ఆస్థానంలోని వాడు. వ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య. ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం రచించిన తర్వాత భారతంలో ఆది సభా పర్వాలను, అరణ్య పర్వం 4వ అశ్వాసంలో 142 పద్యాల వరకు ఆంధ్రీకరించాడు. చాముండికి విలాసము, ఇంద్ర విజయము నన్నయ్య ఇతర రచనలు. అక్షర రమ్యత, ప్రసన్నకథ, కవితార్థ యుక్తి, నానా రుచిరాద సూక్తి, సూక్తి నిధత్వం నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు. అనువాద పద్ధతిలో శైలిలో తరువాతి కవులకు మార్గదర్శకుడయ్యాడు నన్నయ్య. నెక్స్ట్ కవులు మారద వెంకయ్య. 17వ శతాబ్దానికి చెందినవారు. ఇతని శతకం భాస్కర శతకం. మూలం భర్తృహరి. 7వ శతాబ్దానికి చెందినవారు. ఇతని శతకం సుభాషిత త్రిశతి. అనువాదం యోనుగు లక్ష్మణ కవి. 18వ శతాబ్దం. ఇతని శతకం సుభాషిత రత్నావళి. నెక్స్ట్ కవి కంచర్ల గోపన రామదాసు. ఇతను 17వ శతాబ్దానికి చెందినవారు. శతకం దాశరథి శతకం. నెక్స్ట్ కవి మూలం నీలగంట దీక్షితులు. 17వ శతాబ్దానికి చెందినవారు. శతకం సబరంజన శతకం. అనువాదం యూలూరు పాటి అనంతరామయ్య. ఇతను 20వ శతాబ్దానికి చెందినవారు. నెక్స్ట్ కవి దుర్జటి. 16వ శతాబ్దానికి చెందినవారు. శ్రీ కాళేశ్వర మహాత్యం. నెక్స్ట్ కవి తాళపాక పెద్ద తిరుమలాచార్యులు. 16వ శతాబ్దానికి చెందినవారు. వెంకటేశ శతకం. కొండూరు వీరరాఘవాచార్యులు కాలం 20వ శతాబ్దానికి చెందినవారు. నెక్స్ట్ ఇతను శతకం మిత్ర సాహస్రే. నెక్స్ట్ కవి శ్రీరంగం శ్రీనివాసరావు. ఇతను శ్రీశ్రీని కూడా పిలుస్తారు. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు 1910 విశాఖపట్నంలో జన్మించారు. 18 ఏళ్ల నాటికే ప్రభవ అనే భావకవిత సంపుటి వెలువరించారు. అభ్యుదయ కవిత సంపుటి మహాప్రస్థానంతో మహాకవి అయ్యారు. విప్లవ కవిగా ఖడ్గ సృష్టి మరో ప్రస్థానం గీతాలు రాశారు. 350 పేరిట వ్యంగ్య కవితలు, కార్టూన్ కవితలు, 1+1+1 లేక డిసెంబర్ 31, 1999 పేరిట రేడియో నాటకాలు సంకలితమయ్యాయి. చర్మరాత్రి కథల ద్వారా చైతన్య స్రవంతి పద్ధతిని తెలుగులో రచనలో ప్రవేశపెట్టారు. 15/8/1983 తుదిశ్యాస విడిచినారు. మానవుడే నా సందేశం, మనుషుడే నా సంగీతం అను ఎరగెత్తి సాటిన యుగకర్త శ్రీశ్రీ. కష్టజీవికి కాపుదలగా కవిత్వం రాసిన కవి శ్రీశ్రీ సృజనకు, ప్రతిభకు, తాత్విక మార్గాన్వేషణకు పేరుగున్నవాడు. నూతన పద్య ప్రయోగాల మార్గదర్శకుడు. కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలు ఈయన కవితా వస్తువులు. నెక్స్ట్ కవి నార్ల వెంకటేశ్వరరావు. ఈయన 1908 డిసెంబర్ 1 కృష్ణా జిల్లాలోని కౌతరం అనే గ్రామంలో జన్మించారు. ఈయన రష్యన్ కథలు, అనువాద రచన, నరకంలో హరిశ్చంద్రుడు నాటకం, నార్లవారి మాట పద్య కావ్యం మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు, నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన మేధావి. నార్లవారి రచన సరళమైన శబ్దాలతో, సొగసైన భావాలతో సుందరమైన శైలిలో సాగుతుంది. నెక్స్ట్ కవి ద్విపదకు పునర్జీవనం పోసిన గౌరణ. 15వ శతాబ్దానికి చెందినవాడు. హరిశ్చంద్రోపాఖ్యానం, నవనాథ చరిత్ర రచించాడు.
సంస్కృతంలో లక్షణ దీపిక అనే గ్రంథాన్ని రచించాడు. ఈయన ప్రతివాద గజ పంచాసనుడు, శత్రు సాహిత్య లక్షణ చక్రవర్తి అనే బిరుదులు ఉన్నాయి. ఈయన శైలి మనోహరమైనది. సామెతలు, జాతీయాలతో కవిత్వం అలరారుతుంది. అచ్చ తెలుగు పలుకుబళ్ళు కవిత్వం నిండా రసగులుకిలా జాలువారుతాయి. పదప్రయోగాలలో నైపుణ్యం అడుగడుగునా కనబడుతుంది. నెక్స్ట్ కవి ఒట్టుకోట అల్వారు స్వామివారు. ఈయన సుప్రసిద్ధ నవల రచయిత, సాహితీవేత్త, తొలితరం కథా రచయిత ఒట్టుకోట అల్వారు స్వామివారు 1915 నవంబర్ 1 నల్గొండ జిల్లాలోని నకిరేకల్లో జన్మించారు. నిజం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలయ్యారు. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షులుగా పనిచేశారు. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ముద్రించారు. తెలంగాణ పత్రికను నడిపించారు. వీరి ప్రజల మనిషి కొంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. జైలు లోపలనే కథల సంపుటితో పాటు అనేక కథలు రాశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలలో స్ఫూర్తిని, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన అల్వారు స్వామి తన 46 ఏటనే 5 ఫిబ్రవరి 1961 కన్నుమూశారు. నెక్స్ట్ కవి ఆచార్య చింగరెడ్డి నారాయణ రెడ్డి. ఇతను 1931 కరీంనగర్ జిల్లా హనుమాజీపేట గ్రామంలో పుట్టారు. వీరు ప్రముఖ ఆధునిక కవి, వక్త, పరిశోధకులు, బహుభాషావేత్త, ప్రయోగశీలి. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంబర, ప్రపంచ పదులు మొదలైన 40 పైగా కావ్యాలు, అద్భుతమైన సినిమా పాటలు రాశారు. ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు అన్న వీరి సిద్ధాంత గ్రంథము ఎన్నో ముద్రణలకు పొందింది. వీరి విశ్వంబర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహిత్య పురస్కార జ్ఞానపీఠ అవార్డు లభించింది. భారత ప్రభుత్వం వీరిని పద్మభూషణ్ బిరుదుతో గౌరవించింది. నెక్స్ట్ కవి డాక్టర్ ఇరువంటి కృష్ణమూర్తి గారు. ఈయన 1930 మహబూబ్ నగర్లో జన్మించారు. సంస్కృత, ఆంధ్రాంగ్ల, ఉర్దూ, హిందీ భాషలలో చక్కని ప్రవేశం కలవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేశారు. యువభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా, ఆంధ్ర సరస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్థల కార్యదర్శిగా, తెలంగాణ రచయితల సంఘ కార్యదర్శిగా పనిచేశారు. మహబూబ్ నగర్లోని శ్రీ శ్రీత రామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షణ అనుభవించినారు. తెలుగు, ఉత్తర భారత సాహిత్యాలు చాటువులు, వాగ్భూషణం, వేగచుక్కలు, వెలుగుబాటలు, అడుగుజాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించమన్న మొదలైనవి వీరి రచనలు. కవి సమయములు వీరి సిద్ధాంత గ్రంథం ఎన్నో కథనికలను, వచన కవితలను రాశారు. పఠనీయం శీర్షికలతో 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలను రాశారు. 1989 పరమ పదించారు. నెక్స్ట్ కవి అయ్యలరాజు రామభద్రుడు. ఈయన క్రీస్తు శకం 16వ శతాబ్ది వాడు. మాదానాయకుడు పరిపాలించిన దేవరకొండ ప్రాంతం వాడు. ఇతడు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకరు. రామభద్ర కవి రామభ్యుదయ కవి కావ్యాన్ని ఆలయ రామరాయల మేనలుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు. ఇతని మరొక రచన సకల కథాసార సంగ్రహం, రామకథ కావ్యాన్ని ప్రబంధ రీతిలో 8 అశ్వాసాల కావ్యంగా రచించడం ఈ కవి ప్రత్యేకత. కావ్యంలో కల్పనా చాతుర్యం ప్రతిపద్యంలో కనిపిస్తుంది. ఇందులో శ్రీరాముని చరిత్ర చెప్పారు. ఉత్తరకాండను మాత్రం రాయలేదు. రామభద్రుని కవితా సామర్థ్యమంతా చమత్కారంతో కూడిన అతని వర్ణనలో ప్రస్ఫుటమవుతుంది. ఇతనికి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాద మెదగజ పంచాసన బిరుదులు ఉన్నాయి. నెక్స్ట్ కవి నండూరి రామ్మోహన్ రావు. ఈయన తెలుగు పాత్రికేయుల్లో సుప్రసిద్ధులైన నండూరి రామ్మోహన్ రావు 1927-2011 కృష్ణా జిల్లా విసన్నపేటలో జన్మించారు. జ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితాజ్యోతి మొదలైన పత్రికల్లో సంపాదకులుగా పనిచేశారు. విశ్వరూపం, నరవతారం, విశ్వదర్శనం వీరి ప్రముఖ రచనలు. నండూరు వారి సంపాదకీయం వ్యాసాలు అయిన అనుపల్లవి, చిరంజీవులు, నండూరి రామ్మోహన్ రావు, వ్యాఖ్యావళి పేరిట సంకణాలుగా వచ్చాయి. పిల్లల కోసం కొన్ని ఇంగ్లీషు నవలలు నన్ను తెలుగులో రాశారు. చిలక చెప్పిన రహస్యం, మయూరి కన్య, పిల్లల నవలలు, హరివిల్లు పేరిట పిల్లల గేయాలు రాశారు. తెలుగు విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ పాత్రికేయుడు అవార్డుతో సత్కరించింది. నెక్స్ట్ కవి సురగాలి తిమోతి జ్ఞానానంద కవి. ఈయన పూర్తి పేరు సురగాలి తిమోతి జ్ఞానానంద కవి. బొబ్బులి తాలూకా పెదబెంకి గ్రామంలో జన్మించారు. తెలుగు పండితులుగా పనిచేశారు. ప్రాథమిక విద్యార్థి దశలోనే ఆసుగా శేషపద్యాలు చెబుతూ దీనబంధు శతకాన్ని రాశారు. ఆమ్రపాలి, పాంచజన్యం, క్రీస్తు శతకం, నా జీవిత కథ, కూలి నుండి కళాప్రపూర్ణ వరకు
పర్జన్యం, గోల్కొండ మొదలగునవి వీర రచనలు. 1975లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులు పొందారు. రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. సరళమైన శైలితో సామాజిక చైతన్యాన్ని అందించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.